హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరోగ్య సేతు యాప్ గురించి తెలుసుకుందాం అసలు ఈ ఆరోగ్య సేతు యాప్ ఏంటి అది దానివల్ల యూజెస్ ఏమున్నాయి మనకి సో అది ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి మనం ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే ఆరోగ్య సేతు అని చెప్పి మనం ప్లే స్టోర్లో కానీ అదే యాపిల్ ఫోన్ అయితే యాప్ స్టోర్లో కానీ వెళ్ళి ఆరోగ్య సేతు అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఒక లోగో అనేది వస్తుంది సో ఈ లోగోని చెక్ చేసుకొని దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు లోడ్ అవుతుంది అయిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇది బేసిక్గా పనిచేసేది బ్లూటూత్ ద్వారా కాబట్టి బ్లూటూత్ ఎనేబుల్ అనేది కంపల్సరీ ఉండాలి అది అడుగుతుంది ఓకే చేసేయండి మనకి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా మనకి యువర్ స్టేటస్ సెల్ఫ్ టెస్ట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ముందు మనం సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకోవాలి సెల్ఫ్ టెస్ట్ అనేది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అంటే మీకు కాఫ్ ఉందా ఫీవర్ ఉందా ఇంకా డిఫికల్టీ బ్రీతింగ్ ఉందా సో ఏది లేకపోతే నన్ ఆఫ్ ది ఐ బావని కొట్టాలి తర్వాత కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఉన్నాయా హైపర్ టెన్షన్ ఏమైనా ఉందా అవి కూడా అడుగుతుంది దానికి కూడా ఆన్సర్ చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే లాస్ట్ ప్రీవియస్లో ఫోర్టీన్ డేస్లో మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళొచ్చారా సో వెళ్తే ఎస్ అని లేకపోతే నో అని తర్వాత లాస్ట్ ఒక ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎప్పుడన్నా కోవిడ్ నైన్టీన్ ఉన్న పేషెంట్ని కలవడం కానీ లేదంటే మీరు కలిసి వచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ అని తెలవడం కానీ ఎప్పుడన్నా జరిగిందా ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అని అడుగుతుంది దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అని అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఓకే అని వస్తుంది ఓకే చేయండి ఇది ఈ టెస్ట్ అనేది ఎప్పటికప్పుడు రీటెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు ప్రాబ్లం ఏదన్నా ఉంది అనుకున్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఇలాంటి టెస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది మీరున్న ఏరియాని బట్టి ఇది జీపీఎస్లో పనిచేస్తుంది కాబట్టి మీరున్న ఏరియాని బట్టి కూడా ఇది సేఫ్ జోన్లో ఉన్నారా లేదా అనేది కూడా మీకు చూపిస్తుంది ఆ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి ఏంటి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్ కావచ్చు అంటే ఎక్కువ మంది గుంపులు లేకుండా ఉండటం తర్వాత ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మినిమం ఒక సిక్స్ ఫీట్ అనేది డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది తర్వాత ఎప్పుడు మాస్క్ వేసుకోవాలి తర్వాత దగ్గేటప్పుడు కానీ తుమ్మేటప్పుడు కానీ కొంచెం మాస్క్ లేకుండా ఉండకూడదు ఇంత ముందులాగా జనరల్గా చేయడ్డు పెట్టుకుంటే సరిపోదు అన్నట్టు తర్వాత శానిటైజర్ యూజ్ చేయాలి గ్లోవ్స్ యూజ్ చేయాలి ఇవన్నీ తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి పిఎం కేర్కి సంబంధించి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఏ విధంగా డొనేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఉంది బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు ఎవరైనా చేసుకోవాలనుకుంటే డొనేట్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యాప్లో అనేది చాలా టిప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు తర్వాత కరోనా సంబంధించింది కోవిడ్ నైన్టీన్ అప్డేట్స్ అని ఉంటుంది ఆ అప్డేట్స్ నొప్పి ఏంటంటే తెలంగాణలో ఎన్ని కేసెస్ ఉన్నవి టిల్ డేట్ ఈరోజు అక్కడ ఉన్న డేట్ ప్రకారం ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు ఎన్ని ఉన్నాయి ఓకే కన్ఫామ్ ఎన్ని ఉన్నాయి రికవరీ ఎన్ని అయినారు సో ఇలాంటి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అనేది మీకు ఇందులో ఉంటుంది తర్వాత అక్రాస్ ఇండియా ఇండియా మొత్తంలో ఎంత ఉంది లేదు ఇక్కడ తెలంగాణ ఒకటే ఉంది లొకేషన్ బట్టి తెలంగాణ చూపించింది సో ఆంధ్రాలో ఎంత ఉన్నాయి లేకపోతే ఇంకా రిమైనింగ్ స్టేట్లో ఎంత ఉన్నాయి ఇంకా మిగిలిన సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కింద స్టేట్ వైజ్ కూడా మనకు కనిపిస్తాయి అన్నట్టు ఏ స్టేట్లో ఎంత ఉంది ఏ ఏ స్టేట్లో ఈరోజు ఎంత పెరిగింది ఈరోజు ఎన్ని క్యూర్ అయినాయి సో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు సో ఇంకా ఏదో కొత్త ఆప్షన్ కూడా ఉంది ఈ పాస్ అనేది ఉంది సో అది కమింగ్ సూన్ అని ఉంది అది ఇంకా మనం క్లిక్ చేసినా కూడా దానివల్ల ఇంకా అప్డేట్ అనేది రాదు తర్వాత మేబీ వాళ్ళు చేస్తారు కావచ్చు తర్వాత ఈ యాప్ని ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ ఇంకా ఎట్లాగైనా మీరు షేర్ చేసుకునే ఛాన్స్ అనేది ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇంకా మీరు ఒక్కసారి యాప్ ఓపెన్ చేసి ఇంకా ఇన్ వెళ్తే రిమైనింగ్ ఇంకేమైనా ఉన్నాయో కూడా తెలుస్తుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ